నెక్స్ట్ అసెంబ్లీ జరిగిందండి, అయిపోయింది నిన్న. అసెంబ్లీలో ఏం జరగడం వల్ల, అసెంబ్లీ అనే దాన్ని దాని యొక్క గౌరవాన్ని శాంక్టిటీని ఎంత దిగజార్చారో చెప్పడానికి వీలు లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ యొక్క ప్రాధాన్యత కొంచెం తగ్గుతూ వస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే వాళ్ళ పార్టీ సమావేశాలకి ఎక్స్టెన్షన్ లాగా ఉందండి అసెంబ్లీ అనేది. వాళ్ళు ప్రతిపక్షాలని ప్రతిరోజు సస్పెండ్ చేయడము, అంటే ప్రతిపక్షాలన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నాయని చెప్పి కాదు, కానీ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఏమాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా ఒప్పుకోవట్లా వాళ్ళు. వెంటనే సస్పెండ్ చేయడం, మార్షల్స్ని పెట్టి బయటికి గెట్టేయించడం అనేది ఎక్కువైంది. తర్వాత 151 వచ్చి సీట్లు రావడం అనేది ఎంత ప్రమాదకరం అని చెప్పడానికి ఈ గత 4.5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిన విధానం మనకు ఎగ్జాంపుల్ అండి. అసెంబ్లీలో దేని గురించిన చర్చలో లేవు, దేని గురించిన క్రిటికల్ లోతుగా వెళ్ళి ఒక అంశాన్ని స్పృశించినటువంటి దాఖలా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరిని బయట పంపించడం, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి గంటసేపు ఉపన్యాసం ఇచ్చి ప్రతిపక్షాలను తిట్టడం అసెంబ్లీలో, అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, గతంలో అయితే అందరూ చేశారు మంత్రులు, ఇప్పుడు వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ పోయింది లేండి. దాంతోపాటు తాజాగా ఏమైందంటే ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళందరినీ కూడా గొర్రెల మందలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూడటం వల్ల వాళ్ళందరికీ ఆసక్తి పోయి భ్రమలు తొలగిపోయినాయి ఇప్పటికీ ఆ ఎమ్మెల్యేలందరికీ. అందుచేత నిన్న ఏమైంది, లాస్ట్ డే నాడు ఎవరూ రాలా, అదేదో పాల సామెత ఉంది కదా, పాలు పోయమంటే ఎవరికి వాళ్ళే మిగతావాడు పాలు పోస్తారని నేను నీళ్లు పోస్తే సరిపోతుందని చెప్పి అనుకున్నారని, ఆ విధంగా మిగతా వాళ్ళు వస్తారు నేను ఎందుకు వెళ్ళామని ఎవరు రాలా. కోరం లేదంట. కోరం అంటే ఏంటండి, మినిమం ఇంతమంది సభ్యులు ఉంటేనే అసెంబ్లీ సమావేశం జరగాలి. మొత్తం 175 మంది ఉన్నారు కదా ఏపీ అసెంబ్లీలో, 10% మంది ఉండాలండి, అది కోరము. 10% అంటే ఎంతండి, ఓ 18 మంది ఉండాలి. 18 మంది కూడా లేరు, అప్పటికే ఒక 68 మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు మిగతా వాళ్ళు వచ్చారండి. కానీ అక్కడ అసెంబ్లీలో స్టార్ట్ కాలేదు, 9, 10, 9 అయినా ఎవరు లేరు, కోరం లేదు కాబట్టి స్టార్ట్ చేయలే వాళ్ళు. అప్పుడు అది టీవీలో రావడం, స్క్రోలింగ్లో అది చూసి వెంటనే అందరికి ఫోన్లు చేసి హడావుడిగా పిలిపించుకున్నారు. అది అంటే ఎక్కువ మంది ఒకే పార్టీ వాళ్ళు ఉంటే వచ్చి జరిగే నష్టం ఇదన్నమాట ఎప్పుడైనా. ఇక తర్వాత ఈ ప్రతిపక్షాలను వేధించినందుకు యాక్సలరేటెడ్ ప్రమోషన్స్ ఇవ్వబోతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామందికి ఇష్టమైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటారు కదా. ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి గారు ఎవరైతే అరెస్ట్ చేశారో వారికి ఈ మధ్య ప్రమోషన్ కూడా వచ్చిందండి. ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా ఆయన ఐజీ అయ్యాడు, అంతకుముందు డిఐజీ, ఐజీ చేశారు మొన్న ఈ మధ్యనే, ఎప్పుడు నంద్యాలలో అరెస్ట్ చేసిన తర్వాత. ఐజీ స్థాయి అధికారి ఇప్పుడు ఆయన ప్రమోషన్ తర్వాత, కొల్లి రఘురామరెడ్డి గారు. ఆయనకి డీజీ స్థాయి పోస్ట్ ఇచ్చారండి. ఏంటది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి అయిగా ఇచ్చారు, హెడ్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి. అది యాక్చువల్గా డీజీ డైరెక్టర్ జనరల్ స్థాయి ఉన్నవాడు మాత్రమే తీసుకోవాల్సిన పదవి, ఆ పదవిని ఇచ్చారు. అంటే ఆ విధంగా బహుమానం ఇచ్చారన్నమాట చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు. దాంతోపాటుగా ఎవరైతే ఈ కేసులు బనాయించి వేధించడంలో కీలకంగా వ్యవహరించారో ఏపీసీఐడిలో సిట్లో, ఏపీసీఐడిలో సిట్ అని చెప్పి పెట్టారు కదా, అందులో పనిచేసినటువంటి డిఎస్పీ విఠల విజయభాస్కర్ అట, ఇన్స్పెక్టర్ బండ్ల శ్రీనివాసన్ అట, వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా పనిచేశారట ఇందులో. సో వీళ్ళిద్దరికీ అడ్డదారులు పదోన్నతులు కల్పించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందట. వీళ్ళు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ స్కిల్ డెవలప్మెంటు, ఫైబర్ గ్రిడ్డు, ఎస్ఐండ్ భూములు, ఈ మొత్తం కేసుల్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి సీట్లో ఉన్నారట. సో సీనియారిటీని కూడా పక్కన పెట్టి వాళ్ళకి పదోన్నతులు కట్టబెట్టాలని చెప్పి ఇప్పుడు దానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం చెప్పి యాక్సలరేటెడ్ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కొల్లి రఘురామరెడ్డి గారే హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారట, త్వరలో ఇచ్చేస్తారు. అదనమాట కక్ష సాధింపు కార్యక్రమంలో తోడ్పడినందుకు గాను ఈ పోలీసు అధికారులందరికీ యాక్సలరేటెడ్ ప్రమోషన్, అంటే రెగ్యులర్గా వచ్చే ప్రమోషన్ కాదు, ప్రత్యేకంగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు. ఇక రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు పెట్టబోతున్నారండి. వీటన్నిటికీ మేజర్ కాంట్రిబ్యూషను కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందండి. 60% పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అవి ఇంతవరకు కట్టడం అయితే లేదు, నిధులు లేవు, ఏదో మొదలుపెట్టి అట్లా నడిపిస్తున్నారు. వాటికి అన్నిటికీ 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కళాశాల అని పేరు పెట్టేస్తున్నారండి. ఎంత దారుణమో చూడండి, ప్రజలు కట్టిన డబ్బు, ప్రజల ట్యాక్స్, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల పన్నుల ద్వారా వచ్చిన డబ్బుని పెట్టి ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వాటికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటాడండి. ఇంతకంటే దారుణం లేదండి, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కానీ ఈ దారుణమైన కార్యక్రమం ఏపీలో పీక్ స్థాయిలో జరుగుతోంది, అడిగేవాడు లేడు, ఒక్క వ్యవస్థ కూడా ప్రశ్నించదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి
పట్టనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యవస్థ కోర్టులు కానివ్వండి, మనకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి, కానీ ఎవ్వరూ కూడా దాని గురించి మాట్లాడరు, ఎస్పెషల్లీ కోర్టులు. ఏం మాట్లాడాల, మీరు ఎట్లా పెట్టుకుంటారు పేరు, మీ ఇష్టం ఇష్టారాజ్యంగా పెడతారు. 17 కళాశాలలకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, ఆల్రెడీ ఎన్టీఆర్ మరి మెడికల్ యూనివర్సిటీ ఉంటే దానికి మార్చి మరీ వైఎస్ పేరు పెట్టుకున్నారు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చి వీటన్నింటిని మళ్ళీ మార్చాలన్నమాట. ఇక రింగ్ రోడ్ కేసులో సిఈడి వారు ఛార్జ్షీట్ దాఖలు చేశారండి ఇన్నాళ్ళ తర్వాత. చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టడమే కానీ ఎందులో ఛార్జ్షీట్ దాఖలు చేయదు. ఎందుకంటే ఛార్జ్షీట్ దాఖలు చేస్తే ఆ తర్వాత ఆ కేసులో ప్రొసీడ్ అవ్వడానికి ఉండదండి. ఇక కోర్టులోనే తెలుసుకోవాలి. కానీ అది కాదు కదా మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఆ కేసు పేరుతోటి అందరినీ వేధించాలి, వాళ్ళని వీళ్ళని ఇంటరాగేషన్ పిలవాలి, పేపర్లో రాసుకోవాలి. అందువల్ల మామూలుగా అయితే ఛార్జ్షీట్ దాఖలు చేయరు. మీ గతంలో చెప్పాను నేను, మార్గదర్శి కేసుల్లో రామోజీరావు గారి మీద పెట్టిన కేసుల్లో ఒక్క కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలే. ఇంతవరకు అన్నీ మన దగ్గర ఉన్నాయంటారు ఎవిడెన్స్, కానీ దాఖలు చేయరు. అదేవిధంగా ప్రతిపక్షాల మీద పెట్టిన కేసుల్లో చాలా వరకు చాలా సంవత్సరాల పాటు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ఇన్నాళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల్లో 6-7 కేసులు పెట్టారు కదా, రకరకాల కేసులు, ఆ కేసులు ఒక్క దాంట్లో ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారనేది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. చాలా విచిత్రం ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అది ఏమీ లేని కేసు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటో తెలుసండి, ఇన్నర్ రింగ్ రోడ్ అనేది తమకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చుకున్నారు, కానీ అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది నిర్మాణం జరగలేదు అమరావతిలో, ప్రపోజల్ స్టేజ్లోనే ఉండింది. 1, 2 తమకు అనుకూలంగా చేస్తున్నారనేది ఎట్లా ప్రూవ్ చేస్తారు వీళ్ళు? ఎట్లా అంటే అక్కడ ఉండవల్లిలో ఆ లింగంలేని ఎస్టేట్స్కు వారికి చెందినటువంటి ఒక భవనంలో చంద్రబాబు నాయుడు గారు అద్దెకున్నారట. అది వాళ్ళకి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మార్చినందుకు గాను లింగంలేని ఎస్టేట్స్ వారు అద్దె లేకుండా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఉండటానికి ఇచ్చారట. ఏమంటే ముఖ్యమంత్రికి అద్దె లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత ఇంట్లో ఉంటూ కోట్లు కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్నాడు ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం. ప్రతి నెల సెక్యూరిటీ దగ్గర నుంచి, కట్టంల దగ్గర నుంచి, కాఫీ కప్పుల దగ్గర నుంచి అన్నీ కొన్నారు ప్రభుత్వ ధనంతో. 15 కోట్లకు పైగా ఒకసారి రిలీజ్ చేశారు, ఎంత రిలీజ్ చేశారో ఇప్పటికి తెలియదు. సెక్యూరిటీ పేరుతోటి ఒక బీభత్సమైనటువంటి ఫెన్సింగ్ కట్టారట, మామూలు కాదు, దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ప్రతి పైసా కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది ఆయన సొంత ఇల్లు అయినా కూడా. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు అద్దెకుంటే ఉండవల్లిలో అద్దె కట్టదండి గవర్నమెంట్, దానికోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలా అది పెట్టారండి ఇందులో, అది ఆరోపణ. అయితే ఇందులో ఇప్పుడు ఏమవుతోందంటే ఈ ఛార్జ్షీట్ కోర్టు తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి ఏసీబీ కోర్టు. మొన్న అచ్చెన్నాయుడు గారి కేసులో ఏసీబీ కోర్టు ఏముందంటే మీరు గవర్నర్ గారు ముందస్తు అనుమతి తీసుకొని అప్పుడు ఛార్జ్షీట్ వేయాలి అని చెప్పి అన్నదట. అదేదో 19A ఏదో ఉందట ఇంకొకటి, ఇంకొక సెక్షన్ అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇంతవరకు. మరి ఈ కేసులో కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకోకుండా వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తే దాన్ని ఏసీబీ కోర్టు తీసుకుంటుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయండి. నెక్స్ట్ పోలవరం గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత బట్టబయలైందండి, నగ్నంగా తెలిసిపోయింది అందరికీ ఎంత అసమర్థుడు ఆయన, ఆయన ప్రభుత్వం ఎంత అసమర్థత ఉన్నది అని. అది ఎప్పుడు 21లో పూర్తి కావాల్సింది, ఇంతవరకు అతిగతి లేదు, ఎప్పుడవుతుందో తెలియదు. ఇప్పుడు నిన్న వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి గారు చెప్పారండి విశ్వేశ్వర టూడు. ఏం చెప్పారంటే, అయ్యా దీని తొలిదశ నిర్మాణం అంటే పూర్తి దశ కాదు, అది పూర్తిగా కాదు, ఓన్లీ తొలిదశ అంటే 41.15 మీటర్ల వరకే కడితే అంతవరకు మాత్రమే, కట్టినా కూడా కట్టాలంటే కూడా 20-26 వరకు పడుతుంది. అంటే ఇంకొక 2 సంవత్సరాలు, 24, 25, 26 3 సంవత్సరాలు అనుకోండి తొలిదశకే అని చెప్పారండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండేది రాష్ట్రానికి. ఇక చివరిగా చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అండి ఇది. రాహుల్ గాంధీ నిన్న భువనేశ్వర్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, అదేమిటంటే పుట్టుకతోటి మోదీ ఓబీసీ కాదు అని చెప్పి. అదేమిటనే అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మోదీ నేను బీసీ వర్గానికి చెందినవాడిని, ఓబీసీ వర్గానికి చెందినవాడిని అని చెప్పుకుంటాడు. బీజేపీ వాళ్ళు కూడా మాది బ్రాహ్మణికల పార్టీ కాదు, మేము బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం ఉన్నాము అనేటువంటి ప్రచారం చేసుకుంటూ ఉంటారు మోదీని చూపించి. అయితే ఇప్పుడు అదే మోదీ వాస్తవానికి ఓబీసీ కాదు అని చెప్పి రాహుల్ గాంధీ వివరించాడు. ఏ విధంగానంటే మోదీ గారు యాక్చువల్గా గుజరాత్లో ఉండేటువంటి కులాల్లో ఒకటైనటువంటి ఘాంచీ అనేటువంటి కులంలో జన్మించారండి. ఈ ఘాంచీ అనే కులం యాక్చువల్గా ఓసీ కులం గుజరాత్లో. 2000 సంవత్సరంలో మాత్రమే దాన్ని ఓబీసీ కింద మార్చారు. కాబట్టి ఆయన
పెరిగే వరకు, పెద్దవాడు అయ్యే వరకు, అంటే 23 సంవత్సరాల క్రితం వరకు కూడా, ఆయనకి ఇప్పుడు 72 ఏళ్ళు 73 ఏళ్ళు ఉన్నాయి కదండి, అంటే ఆయనకి 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన ఓసీగానే బ్రతికారు, బీసీ కాదు ఆయన. కాబట్టి ఆయన ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. మోదీ గారు ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన గుజరాత్లో జనరల్ కులం అయినటువంటి ఘాంచీ కులంలో జన్మించారు. దీనిని 2000 సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జనరల్ కేటగిరీ నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన కులాన్ని ఓబీసీగా మార్చుకున్నారు. కాబట్టి మోదీ గారు పుట్టుకతోటి ఓబీసీ కాదు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారండి. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్నారు అనేది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. మోదీ కులాన్ని ఓబీసీలో చేర్చుతూ 1999 అక్టోబర్ 22 నోటిఫై చేశారట. అది ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి 2 ఏళ్ల ముందే జరిగిందని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ అది 99 చివర అంటే 2000 సంవత్సరం వరకు కూడా ఘాంచీ అనే కులం యాక్చువల్గా జనరల్ కేటగిరీలో ఉంది. మోదీ గారు ఆయనకి 50 ఏళ్ళు వచ్చే వరకు ఆయన ఓసీగానే ఉన్నారు అనే మాట అయితే వాస్తవం అండి.